ఇవాళ ఎల్లారెడ్డి ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఏం అభివృద్ధి లేదు. నిజాం గారు కట్టించింది పోచారం, నిజాం గారు కట్టించింది నిజాం సాగర్. ఇంకేమైనా ఉన్నదా మనకు? అలాంటి సమయంలో మీరు మీతో మనవి చేస్తున్నాను, మనం ఈసారి హో ప్రతి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే గతంలో కాంగ్రెస్ వచ్చినట్టు. ఇవాళ ఒక్కొక్క ఇష్యూ చెప్తాను. భూములు, పోడు భూములు, ఫారెస్ట్ రైట్ ఎవరా ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ 4 సార్లు భూములు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ఉన్నది. 45 లక్షల ఇల్లు రాష్ట్రంలో కట్టించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ఉన్నది. ఇలా ఎక్కడుందా? మేము ఇచ్చిన భూములను గుంజుకుంటుండే ఈ ముడకొడుకులు. ఎవడా మీకు అధికారం ఇచ్చింది? మా భూములు, మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, జంగ్లా భూములు అని, ఫారెస్ట్ భూములు అని గుంజుకునే ధైర్యం లేదు. మేమస్తే ఖబర్దార్ అందరికీ మళ్ళీ వాపిస్ ఇప్పించి మీ అందరితో శభాష్ అని చెప్పుకుంటామని కూడా ఈ సభాంకా హామీస్తున్నాం. ఇకపోతే మా ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్ బోలే. అరే కేసీఆర్ ఝూటే కాహరే 12% కాహే కుచ్ నహీ హై. ఇస్సే పహలే బోలా 10 యూనివర్సిటీ మే ఏక్ భీ ముసల్మాన్ నహీ హై, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే ఏక్ భీ ముసల్మాన్ నహీ హై, కహీ భీ నహీ హై. ఆజ్ మైనారిటీ కమిషన్ ఖాళీ, వక్ఫ్ బోర్డ్ ఖాళీ, ఉర్దూ అకాడమీ ఖాళీ, సబ్ ఖాళీ 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 ఖాళీ, కుచ్ నహీ హై. అలాగే మా బంజారా సోదరులకు 12% రిజర్వేషన్ ఏడనందరా. ఇదేమో మా రాములు నాయక్ నేను అసెంబ్లీలో అడిగిన, సార్ మీరు మోసం చేస్తున్నాం కేసీఆర్, మీరు 12% ఇవ్వలేరు, మీరెందుకు? ఇవాళ మీ చేతిలో ఉంది వాళ్లకు 9-10% రిజర్వేషన్, మీరు ఇవ్వచ్చు, మీరెందుకు ఢిల్లీకు పంపించి మోసం చేస్తున్నారని నేను అడిగితే అప్పుడు టీఆర్ఎస్లో ఉండి కూడా మా రాములు నాయక్ అయినారు షబ్బీర్ బాయి సై బోలే రిజర్వేషన్ దేరే అని చెప్పిన ఘనత మాది. ఇలా లేదు. ఇవాళ మేము వచ్చినాం ఎల్ఆర్రెడ్డిలో. ఒకటే సంగతి ఏంది, మా బతుకులు ఏం కావాలా? వరి అద్ద అంటున్నాం, వరి వేస్తే ఉరి వేస్తా అంటున్నాం. ఇవాళ దేవుడిచ్చిన వర్షం, నిజాం సాగర్ ఫుల్ ఉంది, ఇక్కడ పోచారం ఫుల్ ఉన్నది, అలీసాగర్ ఫుల్ ఉన్నది, పోచంపాడులో ఫుల్ ఉన్నది, వరి వేసుకోకొద్దు అంటాడు. మరి ఏం వేసుకోవాలరా భయ్? మేము చెరుకు వేస్తుంటే నిజాం సాగర్ ఫ్యాక్టరీ బంద్ చేస్తీవి, మా కామారెడ్డిలో చెరుకు వండితే నల్ల బియ్యం బంద్ అంటివి, నల్ల బెల్లం అంటివి, మొక్కలేస్తే మొక్కలద్దంటివి. మరి ఏం వేసుకోవాలా? ఉరి అట తెలంగాణ దానికి వచ్చేమరా మేము ఉరి వేసుకుంటందుకు? బిడ్డ నడి బజార్లో నీకు నీకు నీ టీఆర్ఎస్లకు ఉరి వేసి మా రైతులు చూపిస్తారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మజాక్ కాదు, గజ్వేల్లో ఛాలెంజ్ చేసి వచ్చినారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారి ద్వారా చెప్తున్నా, ఇలా మళ్ళా కేసీఆర్ ఒక నాటక పెట్టిండు, రేపాట మంత్రులది మీటింగ్, మీటింగ్లో మోదీ ఎట్లా కొన్నాడో మనం చూద్దాం. ఎందుకు రా భయ్ చూస్తావు? 8 సంవత్సరాల నుంచి ఏం బీకినావు? 8 సంవత్సరాల నుంచి జయ జయ ఆప్కా దిల్ చాయే మోదీజీ, ముజే కుచ్ నహీ చాయే, ఆప్కి మొహబ్బత్ చాయే. ఇప్పుడేమైంది రా భయ్? నువ్వు కొట్లాడాలంటే పార్టీ దిగు, నువ్వు ముఖ్యమంత్రిగా దిగు. ఎట్లా నడిపించాలా ఈ కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాల అనుభవం ఉంది. మేము వరి కొనుగోలు చేసి ఈ రైతులకు ఇంకా 500 అదనపు మనకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని కూడా నేను రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్లో ఇవన్నీ కూడా చెప్పాలని మనవి చేస్తున్నాను. అరే తెలుగు తజ్రబా నీయరి భయ్, నాచనా నీయాయతో అంగం తేడా అంటారు. అట్లా కేసీఆర్కి నీకు గవర్నమెంట్ నడిపే రాకుంటే దమ్ము లేకుంటే టీఆర్ఎస్ మీద ఇప్పుడు దండ ఎత్తుతాడట 8 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఏం చేస్తారా? వాడు బేకూఫ్ చేస్తున్నాడు బీజేపీ, బీజేపీ కూడా నిలదీయాలా ఈ వరి ఏం చేయాలా మేము అని చెప్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మిత్రులారా, ఎప్పుడు నేను మీ వాడిని, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఆర్టీసీ డిప్పు కావాలని నేను ల్యాండ్ ఎక్వేషన్ చేపించిన, ఇది నా హయాంలో జరిగింది కానీ డెవలప్ కాలేదు. అక్కడనే ఎక్కడ గుంగడి అక్కడనే ఉన్నది. ఈ ప్రాంతంలో నేను సురేష్ శెట్కర్ ఇప్పుడు 45 కోట్ల రూపాయల ఆ స్కూల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత ఇలా షబ్బీర్ అలీది, మా సురేష్ శెట్కర్ది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసిన అభివృద్ధి మేము చేసిన తప్ప ఇంకెవరు చేయలేదు. మళ్ళీ ఒకసారి కలిసి మన కాంగ్రెస్ పార్టీ మీద నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ. అరే బాబు మోదీ గారు ఢిల్లీలో ఉన్నాడు, కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నారు, అలాగే లేపుదామా దాళ్ళకు? మరి భూ 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 అంటే అవుతుందా? జోర్ సెబోలో కాంగ్రెస్ పార్టీ.
कांग्रेस पार्टी, सोनिया गांधी, राहुल गांधी, रेवंत रेड्डी, धन्यवाद।